వన్ ఫుడ్ టెక్స్చర్లో నమస్కారం. నేను శ్రీనివాస్, అన్నపూర్ణ క్యాటరర్స్. ఈరోజు మన ఎపిసోడ్ దోసకాయ ముక్కల పచ్చడి. జొన్న రొట్టెల్లోకి మంచి కాంబినేషన్, మరియు అన్నంలో కూడా. ఈ దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో మనం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు, పసుపు, పోపు దినుసులు. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని దానిలో చింతపండు, కొత్తిమీర, కాస్త ఉప్పు, పసుపు, దోసకాయ ముక్కలు ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. మనం చేసుకున్న ఈ పేస్ట్ని ఈ ముక్కల్లో కలిపేవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత ముక్కలు బాగా కలుపుతూ ఉండాలి. దీన్ని ఈ దోసకాయ పచ్చడి, ఈ పచ్చి పచ్చడి అంటారండి, బద్ద పచ్చడి, దీనిలో మనం మగ్గించాల్సిన అవసరం అవి ఏవి ఉండదు. ఎస్పెషల్లీ ఏంటంటే, పాతకాలంలో జొన్న రొట్టెల్లోకి పచ్చడి చేసేవాళ్ళు అనమాట, ఎమర్జెన్సీ పచ్చడి లాగా. ఇదేంటంటే ఆరోగ్యం చాలా మంచిది. దోసకాయలో మనకి ఏంటంటే 90-95% దాకా వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే దీనికి హాని ఉండదు, దోసకాయలు అలాగే ఉంటుంది. సో ఏంటంటే దీంట్లో కూడా మనం వేసింది అంటే కొత్తిమీర చింతపండు. కొత్తిమీర ఎంత మంచిదో అందరికీ తెలుసు. కొత్తిమీర ఇండైజేషన్ కాకుండా డైజెషన్ చేస్తుంది. చింతపండు సి విటమిన్ ఉంటుంది, రుచికి కూడా అది. అంతకుమించి దీంట్లో ఏమీ లేదనమాట. ఇవి కూడా ఏంటి, రెండు పచ్చివే. ఈ పచ్చడి మొత్తం పచ్చిదే. లాస్ట్కి మనం వేసే పోపు మాత్రమే, పోపు ఏంటంటే అది ఇంగువ వేడి చేయకుండా ఉండాలని చెప్పి దాంట్లో ఇంగువ వేసి చేస్తూ ఉంటాం. ముందుగా మూకుడు పెట్టుకున్న తర్వాత మనం యాజ్ యూజువల్ ఎప్పుడు వాడేట్టుగానండి, పల్లి నూనె, గానుగ పల్లి నూనె. నూనె వేడి కాగానే మనం దీంట్లో కాస్త శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మొత్తం పోపు సామాన్ అన్నమాట. ఈ పోపు సామాన్లో కూడా అండి వేసే వాటిలో ఏంటంటే ప్రోటీన్ ఉందన్నమాట. పోపు సామాన్ అంటే పోపు వేయడం కాదు, శనగపప్పు, మినపప్పు రెండు ప్రోటీన్ ఉన్నవే. పాతకాలంలో వాడేవన్నీ మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలంటే ప్రోటీన్, ఏదైనా ప్రోటీన్ అన్నీ ఉన్నవే ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనకి ఎండుమిరపకాయలు కాస్త దీన్ని బాగా వేగనిచ్చి దీంట్లో మనకు కావాల్సినంతగా ఇంగువ వేసుకోవాలి. ఈ చేసుకున్న పోపుని మనం దీంట్లో వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చేసే ఎమర్జెన్సీ అండ్ మనకు హెల్త్నిచ్చే ఒక బండ పచ్చడి. బండ పచ్చడి అంటారు, దీని ముక్కల పచ్చడి అంటారు. ఇదే దోసకాయ పచ్చడి రెడీ. రుచికరమైన దోసకాయ ముక్కల పచ్చడి రెడీ. ఇది జొన్న రొట్టెల్లోకి మరియును అన్నంలోకి కూడా బాగుంటుంది.